కరీంనగర్ కొత్త జిల్లాలో ఒక బలమైనటువంటి శక్తిగా ఈ ఫలితాలు తీసుకొస్తామనేటువంటి నమ్మకం విశ్వాసం మాకు ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. టీఎస్ఆర్సీపీ కరీంనగర్ ప్రజల్లో రోజు రోజుకు ప్రజా ఆదరణ పొందుతున్నటువంటి పార్టీ అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తాం. మీ అందరు కూడా తెలియజేస్తాం. పోతే బస్సు యాత్ర గురించి మీరందరూ కూడా ఫైనల్. నేను రాష్ట్ర నాయకత్వానికి చెప్పేది ఏంటంటే దానికి ఒక 1 ఇయర్ టైం ఉంది. 19 సమీపిస్తున్నది, 10 నెలల్లో 11 నెలల్లో శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి చెప్పి కాంగ్రెస్ ఊరా కొట్లాడినప్పటికీ కేవలం 37 స్థానాలు గెలిచి ఇవాళ ముఖ్యమంత్రి అయినటువంటి మూమెంట్ తీసుకొచ్చడానికి మనం అందరం కృషి చేయాలి. నా ముందు కూడా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఒక విషయం కమిట్మెంట్ తోని 162 రోజుల నుంచి 2000 కిలోమీటర్లని మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవద్దు, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పార్టీని బలోపేతం చేసుకోవద్దని చెప్పి నేను అడుగుతాను. ఆ ఒక్క సందర్భంలో మనందరం కూడా సమిష్టిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రావాలంటే మనం అందరం కూడా కమిట్మెంట్ తో పనిచేయాలనేటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఒక విషయం చెప్తాను. లేదు ఇలా మనకు ఒక పేపర్ కానీ ఒక ఛానల్ లేదు, ఇలా మనకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి మనం అందరం కూడా సీరియస్ గా వర్కౌట్ చేద్దాం, కలిసిమెలిసిగా ముందుకు పోదాం. ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే పక్కన రూట్ మ్యాప్ ఏదైతే మీరు రూట్ మ్యాప్ డిసైడ్ అయిపోయిన తర్వాత కరీంనగర్ కాన్స్టిట్యున్సీ వరకు అయితే కుమార్ గారు కూడా ఉన్నారు, కుమార్ గారి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అసలు యాత్ర అంటేనే వైఎస్ఆర్ గారు బ్రాండ్ అంబాసిడర్. దానికి ఒక కడప జిల్లా పులివెందుల నుండి రాష్ట్ర స్థాయిలోనే కాక దేశ స్థాయిలో ఓన్లీ యాత్రలు వేరు యాత్రల ద్వారానే ప్రభావం ఇంకా ఘనంగా దాటుకోవాలన్నా ఇప్పుడు మనకు ముందు జరగబోయే బస్సు యాత్ర అనేది చాలా ముఖ్యమైనది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో బస్సు యాత్రని ప్రారంభించబోతా ఉన్నాం. డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేవెర్ల ప్రాంతం నుంచి వచ్చే నెల ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బస్సు యాత్రని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు కానీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు పూర్తి చేశారు, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసిస్తూ, అదేవిధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం నిధులు నీళ్లు ఉద్యోగాలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరినీ కూడా మోసం చేసి తిరిగి 2019లో కూడా మళ్ళీ అధికారంలోకి ఏ విధంగా రావాలి, పక్క పార్టీల నుంచి ఎవరిని గుంజుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. కానీ ప్రజలకు ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏ విధ కష్టాల్లో ఉన్నారన్నటువంటి చూడకుండా రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ రుణమాఫీ 4 దఫాలుగా రుణమాఫీ చేస్తే ఆ రుణమాఫీలో రివర్స్గా రైతులకు అప్పులే మిగిలినాయి కానీ రుణమాఫీతో రైతులకు ఏ విధమైన లాభం జరగలేదు. కాబట్టి బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం కూడా రైతులు విద్యార్థులు కార్మికులని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బస్సు యాత్ర వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించబోతుంది. గట్టు శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కరీంనగర్ జిల్లా అక్కన్పల్లి కుమార్ గారు, డాక్టర్ నగేష్ గారు, అదేవిధంగా రాము గారు, శివ గారు జిల్లా అధ్యక్షులతో సమీక్ష జరిపి ఏ విధంగా ఈ జిల్లాలో తీసుకెళ్ళాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత సమస్యలపైన ఎక్కువగా దృష్టి పెట్టి ఆ బస్సు యాత్రలో స్థానికంగా ఉన్న సమస్యలని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ ప్రభుత్వానికి ప్రజల సమస్యలను తెలియపరుస్తూ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో తెలంగాణ గడ్డ మీద తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా శాసనసభ్యులు గెలుస్తారన్నటువంటి మాకు నమ్మకం ఉంది. రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగం కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మళ్ళీ గుర్తొస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ఈ పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్టాలు సుఖాలని తెలుసుకున్నటువంటి వ్యక్తి. ప్రజలందరికీ కూడా ఆనాటి రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన కావాలి అన్న ఆలోచనలో ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ దుర్మార్గ పరిపాలనని తరిమి కొట్టాలన్నటువంటి ఆలోచనలో అంతమించినందుకు ప్రజలంతా సిద్ధం ఉన్నారు. రాజశేఖర రెడ్డి వారసులుగా, రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులుగా ప్రజలు మమ్మల్ని ఆదరించి హక్కును చేర్చుకుంటారన్న విశ్వాసం మాకుంది.
నా పేరు బి అనిల్ కుమార్, స్టేట్ జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్ కాంగ్రెస్.